శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం సుస్వాగతం నండూర్ శ్రీనివాస్ గారు రాసిన లవ్ స్పాట్ చదువుతుంది దేవి రెండో ఎపిసోడ్ సినిమాల్లో చూపించినట్టు నన్ను నేను వెధవగా చిత్రీకరించుకుని తనకి అయిపోవడం లాంటి పనికి మాలిన పనులు నాకు ఇష్టం లేదు తనకి శత్రువుగా బ్రతకలేక మిత్రుడిగానే దూరం అవ్వాలని నిశ్చయించుకున్నా అందుకే సామరస్యంగా వెడిపోదామని తనకి నచ్చజెప్పా మొదట్లో తను ఒప్పుకోలేదు నేనే నెమ్మదిగా తనని ఒప్పించాను ఈ లోపల సీత ఒక కప్పులో సూప్ పోసి తీసుకొస్తూ అక్క చనిపోయాక నాన్న దిగులతో చాలా కాలం మంచం పట్టాడు నేను బాబా పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పులేపోయాడు ఇప్పటికీ మా నాన్న మొహం చూసినప్పుడల్లా అక్కయ్యని ఆయన మూర్ఖత్వమే చంపేసిందని మా ఇద్దరికి అనిపించింది ఒక రకమైన కసి రేగుతూ ఉంటుంది అని అంది చాలాసేపు వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్లే ప్రమీలను తలుచుకుంటూ ఉండిపోయారు చివరికి సీత తేరుకుంటూ సూప్ తీసుకోండి ఆకాష్ చల్లారిపోతుంది అని అంది కాశీ గడియారం వైపు చూస్తూ అబ్బో ఇప్పటికే పన్నెండు అయిపోతుంది మాటల్లో బడి మనం భోజనం సంగతే మర్చిపోయాం డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందామా పదండి నాకు పెద్ద ఆకలిగా లేదండి ఏమి తినాలనిపించట్లేదు అని అన్నాడు ఆకాశ్ అదేంటి మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు భోజనం చేయకపోతే నా మీదొట్టే సీత మీకోసం డిన్నర్ కూడా ప్రిపేర్ చేసింది అన్నాడు కాశీ లేదండి నేను వెళ్ళాలి ఆకాష్ ముక్త సరిగా అన్నాడు భలే వారే ఇంత అర్ధరాత్రి వేళ ఊరి చివరికి ఎలా వెళ్తారు ఇక్కడే ఉండిపోండి రేపు ఉదయమే వెళ్ళొచ్చు అన్నాడు కాశీ ఆకాష్ ప్రమీల వైపు చూస్తూ నాకు కాసేపు ఆ బంగ్లా దగ్గర ఒంటరిగా గడపాలని ఉంది నేను వెళ్తాను అంటూ పైకి లేచాడు కాసి ఇంకేదో అనుభవతుండగా సీత బలవంత పెట్టవద్దన్నట్టు కళ్ళతోనే సైగ చేసి చెప్పింది ఆకాశ బయటకు వెళ్ళబోతూ ప్రమేర్ల ఫోటో ఒకటుంట ఇస్తారా ఎలాగో జీవితాంతం కలిసే ఉంటాంగా అనుకుని మేమిద్దరం ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళ దగ్గర ఎప్పుడు పెట్టుకోలేదు తను నన్ను వదిలి వెళ్ళిపోయాక అరే తన ఫోటో ఉంటే బాగుండేదని ఎన్నిసార్లు అనుకున్నాను కళ్ళలో ఆ రోజు చూసిన తన రూపమే తప్ప కళ్ళు ఏదోటో చూసుకోవడానికి ఒక ఫోటో కూడా లేదు అని అన్నాడు సీత వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగొచ్చింది వస్తూ వస్తూ ప్రమీలవి ఐదారు క్లోజ్అప్ ఫోటోలు తెచ్చి ఆకాశ్ చేతికిచ్చింది వాటిని చూడగానే ఆకాష్ కళ్ళలో నీళ్లు తిరిగాయి వాటిని అపురూపంగా ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ ఉండగా చిన్న పిల్లాడికి మళ్ళీ అతడి కళ్ళు చమరించడం గమనించి సీత జాలిగా నవ్వుకుంది కాశీ తన విజిటింగ్ కార్డ్ తీసి దాని మీద సీత మొబైల్ నంబర్ కూడా రాసి ఆకాష్ చేతికిస్తూ మీకు ఎప్పుడు కావాలనుకున్నా మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఫోన్ చేయండి అని అన్నాడు మా ఇంటి తలుపులో మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి అంది సీత నవ్వుతూ ఆ మాట వినగానే ఆకాష్ ఏదో గుర్తొచ్చినట్టుగా మీరు తలుపులో అంటుంటే గుర్తొచ్చింది ప్రమీలది ఆత్మహత్య అని ఎలా తేల్చారు హత్య అయి ఉండొచ్చు కదా అని అడిగాడు ప్రమీల తను ఆత్మహత్య చేసుకుంటున్నానని మా సూసైడ్ నోట్లో రాసి చనిపోయింది ఆకాష్ తను ఉరేసుకున్న ప్రదేశంలో దొరికిందా ఉత్తరం తను అనుభవించిన రంభప్ప కోత గురించి చాలా బాధపడుతూ రాసింది అన్నాడు కాశీ పోలీసులు కూడా మొదట్లో హత్యేమో అని అనుమానించారు ఆకాష్ గారు అంది సీత మీ క్లాస్మేట్స్ కొంతమంది దగ్గర మీ ఇద్దరి ప్రేమ విషయం కూడా రాబట్టారు హఠాత్తుగా మీరు కనిపించకపోవడంతో మీ గురించి ఎంక్వైరీ కూడా చేశారు కానీ నాన్న మాత్రం కన్నవాళ్ళు వద్దనుకుని ఎవడో కులం తక్కువ వాడి కోసం చచ్చింది ఉత్తరం రాసిపెట్టి మరిపోయింది దానికోసం ఇంకా ఎంక్వైరీ కూడా ఎందుకు అంటూ పెళ్లి సంబంధం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు మా అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని పోలీసులు కేసు మూసేశారు అంటూ ఒక్క క్షణం ఆలోచించి ఇంతకీ మీకు ఎందుకు అలా అనిపించింది అని అడిగింది ఆకాష్ గుమ్మం దాటబోతూ నేను ఎంత రాత్రైనా వస్తాను పెరటి తలుపులు తీసుంచు అని మీతో చెప్పిందన్నారుగా ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయిన వాళ్ళు ఆ మాట చెప్పరుగా అందుకే అనిపించింది సర్లేండి వెళ్ళొస్తానే అంటూ బయటకు వచ్చాడు అతడు వెళ్ళిన పది నిమిషాలకి సీత కాశీనాథ్ భోజనాలు చేస్తుండగా అతన్ని ఇక్కడే ఉండిపోమంటే బాగుంటుంది అంటే వద్దన్నా ఎందుకు నన్ను వారించావు కళ్ళతో అని అడిగాడు కాశీ సీత జాలీగా చూస్తూ అతడి లాంటి ప్రేమికుణ్ణి నేను ఎక్కడా చూడలేదు బావా ఎన్నో ఏళ్ల క్రితం ప్రేయసుకి ఇచ్చిన మాట కోసం ఇంతలా కష్టపడ్డాడు అతను ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ఎంత శ్రమించాడు ఇప్పుడు అదే స్థలంలో అక్క చనిపోయిందని తెలిసి అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది చెప్పు అన్నం ఎలా సహిస్తుంది అందుకే బలవంత పెట్టద్దు అన్నాను అయినా ఇలాంటి ప్రేమికుణ్ణి వదులుకుని ఆత్మహత్య చేసుకోవడానికి అసలు అక్కకి ఎలా మనసొప్పిందో అంది సీత బాధపడుతూ కాశీ ఆమెని దగ్గర తీసుకుని అతన్ని వదులుకోవాలని ప్రమీల చనిపోలేదు సీత వదులుకోలేక చచ్చిపోయింది అంటూ కాసేపు ఆలోచించి అయినా ఇందాక అది హత్యేనేమోనని ఆకాశ అన్నాడు చూడు ఆలోచిస్తే ఆ తలుపుల గురించి అతను చెప్పిన పాయింట్ నాకు లాజిక్గానే అనిపిస్తుంది లేదు బాబా వాళ్ళిద్దరూ వీడిపోవడం తట్టుకోలే కాక ఆత్మహత్య చేసుకుంది తను హత్య కోసం అని ఎమోషనల్గా బయటకు వెళ్తే మన ఇద్దరం అడ్డుపడతామని చెప్పి మనల్ని మభ్య పెట్టడం కోసం వెళ్లే ముందు అలా చెప్పి ఉంటుంది అది ఆత్మహత్య కాకపోతే సరిగ్గా తన లవ్ స్పాట్ దగ్గరికే వెళ్ళి ఎందుకు ఉరిపోసుకుంటుంది చెప్పు అని అడిగాడు నీ లాజిక్ కరెక్టే అన్నాడు కాశీ ఆకాష్తో ఫోన్లో మాట్లాడడం అయిపోయాక సంయుక్త బాబీ ఆ రోజు అక్కడే ఉందామని నిశ్చయించుకున్నారు ఫుడ్ ఏమైనా ఉందా అని చెప్పాడా అని అడిగాడు బాబీగాడు నీ అంకమ్మ నీకెప్పుడు ఫుడ్కోలే తిందనిలే కానీ ముందు బంగ్లా అంతా చూసొద్దాం పదా మన ఆకాష్ ఇంత బంగ్లా కట్టాడంటే మనకే గర్వం కదా అంది సంయుక్త ఇద్దరు బంగ్లాలో ప్రతి గది చూడడం మొదలుపెట్టారు ఆ బంగ్లాకి ఎంత ఉంటుంది ఒక రెండు మూడు కోట్లు అయి ఉంటుందా అని అడిగాడు బాబీ నీ మొహం ఎంత పెద్ద స్థలం ఇది ఈ స్థలమే ఐదారు కోట్లు ఉంటుంది ఇంకా బంగ్లా సంగతి వేరే చెప్పాలా అంది సీత అబ్బో అయితే మనోడు పెద్ద పార్టీయే మెయింటైన్ చేస్తున్నాడన్నమాట బాబీ ఆకాష్ దీన్ని ప్రాపర్టీ ఇలా చూడలేదురా తన ప్రేయస్కి కట్టుకున్న దేవాలయలాగే అనుకుంటున్నాడు ఆ ప్రేమకు విలువ మనం ఎవ్వరం కట్టలేం ఇలాంటి ప్రేమికుడు దొరకడం ప్రేమేల అదృష్టం అంది అబ్బో ఏంటి సమయో ఈ విచిత్రం 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 విచిత్రంగాక మరేంటి గత కొన్ని సంవత్సరాల్లో నువ్వు మగాడిని పొగడడం నేనెప్పుడు చూడలేదు చివరికి బాయ్ అనే పదం ఉందని లైఫ్ బాయ్ సబ్బును కూడా ముట్టుకునేదానివి కాదు అలాంటిది మనోడిని ఇలా పొగిడేస్తున్నావే కుంపదీసి ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి నోరు ముయ్యరా బావిగా ప్రమీలపై అతడికున్న ఆరాధన చూసి నాకు ఆనందం వేసింది అంతే అందుకే పొగిడాను ఎప్పుడూ ఆమెకిచ్చిన మాటకి ఇన్నేళ్లు కట్టుబడి ఉండడం గ్రేట్ కదూ ఇదే నీలాంటి వాడైతే అమెరికా వెళ్ళిన మరుసటి రోజే ఎవరో ఒక ఎర్రతో చూసుకునేవాడు అంది నవ్వుతూ వాణ్ణి పొగటానికి నన్ను తిట్టెక్కర్లేదమ్మా అయినా నా మొహానికి అమ్మాయిలు ఎవరు పడతారులే అదేంటి బాబీ భూమికి ఐదు అడుగులు ఎత్తు ఎనభై కేజీలు బరువు ఏడో నెల పొట్ట షోడా బుడ్డి కళ్ళద్దాలు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నావు నీకు అమ్మాయిలు పడరు ఇదిగో సమయో నన్ను ఏమైనాను నా అంటే మాత్రం నాకు ఎక్కడో కాలుతుంది అన్నాడు ఉక్రోషంగా పోనీలే నీ పర్సనాలిటీని వదిలేసి గుణగా మెచ్చుకుంటానులే నువ్వు గొప్ప ధైర్యవంతుడు అంట కదా ఎవరు చెప్పారు ఇందాకే ఫోన్లో ఆకాశ్ చెప్పాడు ఎటకారం చేస్తున్నావా నాకు ధైర్యానికి ఏం తక్కువ అర్ధరాత్రి శ్మశానంలో పడుకోమన్నా పడుకుంటా మళ్ళీ పొద్దున్నే తిరిగి వస్తావా సంయుక్త నవ్వుతూ అంది ఏ పందెం కడదామా పందెం అక్కర్లేదు కానీ చిన్న సమాచారం ఈ ఇంట్లో అదేదో దెయ్యం తిరుగుతోందట ఆకాష్ చెప్పాడు ఒకవేళ రాత్రి నా దగ్గరకి ఏదైనా వస్తే మగధీరుడు పక్క రూమ్లో ఉన్నాడు అక్కడికి పో అని నీ రూమ్కి పంపిస్తాలే అని అంది అతడేమీ మాట్లాడలేదు ఇల్లంతా చూశాక ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి న్యూడిల్స్ చేసుకుంటూ ఉండగా సమయం దెయ్యాలు నిజంగా ఉన్నాయంటావా అని అడిగాడు ఆమె నవ్వుకుంటూ చూస్తోంది సరిగ్గా అదే క్షణంలో వీప్ మీద దబదబా బాధైన శబ్దం వినిపించింది బాబీ ఉలికిపడి ఏ ఏదో శబ్దమైంది అన్నాడు అది కూడా తెలియదా ఎవరో తలుపు కొడుతున్నారంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా ఒక కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు ఆకాష్ కావాలి ఎందుకు సంయుక్త అనుమానంగా అడిగింది వల్లభాజార్యుల కేసు విషయంలో స్టేషన్కి వచ్చి కలవమని చెప్పాం ఇప్పటికీ రాలేదు అందుకే స్టేషన్కి తీసుకురమ్మన్నారు మా ఇన్స్పెక్టర్ గారు ఆమె ఒక్క క్షణం ఆలోచించి తను లేడు బయటకెళ్లాడు అని అంది అయితే మీరెవరు అతను అనుమానంగా చూస్తూ అడిగాడు ఈ లోపల బాబీ వచ్చి సంయుక్త వెనకాలే నిలబడ్డాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీది ఏ స్టేషన్ పగడాల చెరువు ఏరియానా అని అడిగింది సంయుక్త అవును మీరిద్దరూ ఎవరన్నా అడుగుతుంటే చెప్పవంటే కానిస్టేబుల్ రెట్టించాడు చూడు ఆకాష్ ఎవరినో కలవడానికి వెళ్ళాడు దాకా రాడు వచ్చాక స్టేషన్కి వస్తాడని మీ ఇన్స్పెక్టర్కి చెప్పు అంటూ బళ్ళున తలుపు మూసేసింది వాళ్ళిద్దరూ లోపలికి వస్తుంటే అదేంటి సమ్యో అలా తలిపేసేసావు ఇప్పుడు ఏకంగా ఇన్స్పెక్టర్ వచ్చేస్తే రాని మనతో పాటు న్యూడిల్స్ తినేసేసి వెళ్ళిపోతాళ్లే అందే నవ్వుతూ అదేంటి పగడాల చెరువు ఏరియా చెప్పే ఎస్ఐ ఎవరనుకున్నావు మన బ్యాచ్మేటు కపర్తి లేడు తనే ఎవడు కప్పగాడా అవును రెండు వారాల క్రితమే నార్త్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు సూపర్ మళ్ళీ మన బ్యాచ్ అంతా విచిత్రంగా కలుస్తున్నామే పాపం ప్రమీయులు కూడా ఉండి ఉంటే ఎంత బాగుండు కాదు అన్నాడు బాబీ వాళ్ళిద్దరూ కాలేజీ రోజుల నుంచి ప్రమీయుల గురించి మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు అప్పటికే రాత్రి పదకొండు గంటలు దాటింది బాబీ పెద్దగా అవలిస్తూ వస్తుంది అన్నాడు తిండి అయిందిగా వెంటనే ఇంకా పడుకోకపోతే ఏం పాపం బొజ్జ తగ్గిపోతుంది కదా పోయి పడుకోరా కుంభకర్ణ అదిగో మేడ పైన ఆ మూడో గదిలో పడుకో నెత్తి నిండా రగ్గు కప్పుకొని పడుకో తలుపు గడేసుకో రాత్రి ఏ శబ్దాలు వినిపించినా లేవకే అంది నీకు నేను మరీ లోకువైపోయానులే అంటూ బాబిగాడు మేడ మీద గదిలోకి పోయి తలుపేసుకున్నాడు ప్లేట్లు కడిగేసి వచ్చి సంయుక్త కూడా తన గదిలోకి వెళ్ళింది వెళ్తూ వెళ్తూ మూసి ఉన్న బాబిగాడి గది తలుపులకి చెవి ఆంచింది బాబీ బయ్యోమంటూ డీజిల్ ఇంజన్ లాగా గురక పెట్టడం వినిపించి నవ్వుకుంది తన గదిలోకి వెళ్ళి బెడ్ లైట్ వేసి పెద్ద లైట్ తీసేసి మంచం మీద వాలిపోయింది బెడ్ నీలి రంగు కాంతి గదంతా పరుచుకుంది ఆమె ఆ లైట్ వైపే చూస్తూ మెళ్ళలో ఉన్న దండని మునిపంటి కింద తీసుకుని అటు ఇటు ఆడిస్తూ తనలో తనే నవ్వుకుంది బాబీ చెప్పింది నిజమే ఇన్నాళ్ళు మగవాళ్ళని ప్రేమని అమితంగా ద్వేషించే తనకి ఆకాష్ మీద ఎందుకంత మంచి అభిప్రాయం విచిత్రం కదా అంతలో మళ్ళీ తనకే అనిపించింది చనిపోయి చాలా ఏళ్లకి కూడా తన ప్రేమికుడు తన కోసమే అల్లాడిపోతున్నాడని ఏ ఆడదైనా చూడగలిగితే ఆమెది ఎంత అదృష్టం అలాంటి అదృష్టం పట్టాలే కాని మరణాన్ని కూడా ఎంచక్కా ఆహ్వానించవచ్చు కదూ ప్రమీలది ఎంత అదృష్టమో కదా అని అనుకుంది ప్రమీల ఆకాష్ నీ కోసం తప్పించుకోవడం చూసి నాకే ముచ్చటేసిందే ఇక నీవే కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడి నుంచైనా కానీ చూసే శక్తి ఉండి ఉంటే ఎంత మురిసిపోదువో కదూ అని అనుకుంది ఆమె అలా అనుకుంటుండగానే గడియారం పన్నెండు కొట్టింది ఆ శబ్దం ఆగగానే బెడ్లెట్ కిర్రమని శబ్దం చేస్తూ వెలుగు ఆరుతూ వెలుగుతూ ఆరుతూ ఫ్లక్చ్యువేషన్ అవ్వడం మొదలుపెట్టింది సరిగ్గా అదే సమయంలో బాబీగాడు గదిలోంచి పెద్ద కేకలు వినిపించాయి గుండెళ్ళు పగిలేలాగా అరుస్తున్నాడు బాబీగాడు ఆమె ఉలిక్కిపడి పైకి లేచింది మంచం దిగబోతూ ఉండగా టప్మని కరెంటు పోయింది మంచం మీద ఉన్న తన మొబైల్ చేతిలోకి తీసుకుని బాబీ ఏమైంది అంటూ అతడు గదివైపు పరిగెత్తింది బాబీ గదిలోంచి కేకలు ఆగిపోయాయి మొబైల్ ఆన్ చేసి అతడి గదివైపు ఫోకస్ చేసింది గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి గదిలోకి వెళ్ళి మొబైల్ని మంచం మీదకి ఫోకస్ చేసింది బాబీ అక్కడ లేడు ఒక్కసారి ఆమె గుండె ఆగినంత పనైంది ఇప్పుడే కేకలు పెట్టినవాడు ఇంతలో ఎక్కడికి పోయాడబ్బా అని అనుకుంటాం మొబైల్ని హాల్లోకి ఫోకస్ చేసింది ఆ చిక్కటి చీకటిని ఆ మొబైల్ వెలుగు ఏమాత్రం దూరం చేయలేకపోయింది చుట్టూ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని తీల్చుకుంటూ అడుగుల శబ్దం వినిపించింది మెట్ల మీద నుంచి ఎవరో నడిచి వెళ్తున్నట్టు ఎవరిది అంది సమాధానం లేదు బాబీ అని పిలిచింది నో రెస్పాన్స్ ఆమె నుదుటి మీద మెడ మీద చెమటలు పట్టింది చున్నీతో తుడుచుకుంది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్ల వైపు నడిచింది తన చుట్టుపక్కల ఎక్కడి నుంచో ఎవరో బరువుగా ఊపిరి వదులుతున్న శబ్దం వినిపించింది తను కాకుండా ఇంకెవరో అక్కడ ఉన్నారేమో అని అనిపించింది ఆమెకి బాబీ అయ్యి ఉంటాడా అయితే తను పిలిచినప్పుడే పలకలేదెందుకు పోనీవాడు తన్ని ఏడిపిస్తున్నాడా ఏడిచాడలే పెరికి వెదవా వాడికి అంత ధైర్యం కూడానా అని అనుకుంది కింద హాల్లో తలుపు గడి తీసిన శబ్దమైంది బాబీ అంటూ మళ్ళీ గట్టిగా అరిచింది ఉలుకు పలుకు లేదు వాకిలి తలుపు తెరుచుకుంటున్నట్టు మాత్రం అర్థమైంది బయట నుంచి కొద్దిగా కాంతి ఇంట్లో పడడంతో చీకటి కొంచెంగా పల్చబడింది ఆ మసుక వెలుగులో చిక్కటి పల్చని ఏదో ఆకారం సింహద్వారం దగ్గర నిలబడినట్టుగా లేలగా కనిపించింది ఆకారము దెయ్యమా పారాసైకాలజీ పుస్తకంలో థియరీ చదవడమే తప్ప ఆమె నిజ జీవితంలో ఎప్పుడూ దెయ్యాల ఉనికి అనుభవించి అరగదు ఇప్పుడు ఆ ఆకారాన్ని చూడగానే ఆమె వెన్నులోంచి సన్నగా ఉణుకు మొదలైంది శరీరం అంతా చెమట్లు పట్టాయి నోట్లో తడారిపోయింది బాబీ ఎక్కడున్నాడు బాబీ అని పిలవబోయింది కానీ గొంతులోంచి ఆ అరుపు బయటికి రాలేదు ఇంట్లో బ్యాటరీ లైటు అగ్గిపెట్టెలు క్యాండిల్స్ ఎక్కడున్నాయో కూడా తెలియదు ఏం చెప్పాలి ఇప్పుడు ఆమె గుండెల చప్పుడు ఆమెకే గట్టిగా వినిపిస్తోంది వణకే చేతులతో మెట్ల రైలింగు గట్టిగా పట్టుకొని నెమ్మదిగా కిందకి దిగింది ఒకటి రెండు మూడు పది అబ్బా ఈ మెట్లు ఇంకా తరగయేలాగా లేవే అని అనుకుంటూ మళ్ళీ సింహద్వారం వైపు చూసింది ఆ ఆకారం నెమ్మదిగా దూరమైపోతోంది అంతలో ఆఖరి మెట్టు దిగింది కాళ్ళు నేలకి తగలగానే అమ్మయ్య హాల్లోకి వచ్చాను అని అనుకుంటూ ఉండగా చల్లని గాలి పాయలాగా వచ్చి ఆమె చెంపను రాసుకుంది ఆమె ఒంటి మీద వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి కళ్ళు మూసుకొని గుండెల నిండా గాలి పేల్చుకుంది ఏమైతే అయింది ఆ ఆకారం ఏంటో తేల్చుకుందాం అని అనుకుంటూ చీకట్లో చకచకా నడవబోతూ ఆ కంగారులో చూసుకోకుండా పొరపాటున సోఫాని గుద్దుకుని దబ్బున కింద పడిపోయింది పడడం పడడం ఈశాన్యం మూలగా పడి అమ్మ అంటూ మూలిగింది ఒక్క క్షణం కూడా కాలేదు తను పడిన చోటు నుంచి చప్పున పక్కకు దొరలింది అందు కారణం ఆ చోట నేలంతా చల్లగా గడ్డలా ఉంది ఆమె అనుమానంతో మళ్ళీ అక్కడ చెయ్యి తడిమింది గడ్డ మీద చెయ్యి వేసినట్టుగా చెయ్యి జివ్వున లాగింది ఆశ్చర్యంతో మళ్ళీ చూస్తూ ఉండగా మత్తుగా అనిపించింది మెల్లగా కళ్ళు మూతలు పడినట్టుగా అనిపించింది అంతలో మళ్ళీ చావు కేక బాబీగాడి గొంతు ఆమె కళ్ళు నులుపుకొని చటుక్కున పైకి లేచి ఇంటి ముందున్న తోటలోకి పరిగెత్తింది హోరున గాలి శబ్దం ఒక్కసారిగా చెవుల్ని తాకింది నక్కలు ఊళ్ళలు పెడుతున్నట్టుగా ఆ శబ్దమే ఎంతో భయంకరంగా ఉంది చెట్లన్నీ అటు ఇటు ఊగుతున్నాయి మెడ మీద ఏదో ఊపిరి చల్లగా తగిలింది తన వెనకాల ఎవరో ఉన్నారని ఆమెకి బలంగా అనిపించింది కానీ తిరిగి చూడాలంటే భయమేసింది అంతే మారు ఆలోచించకుండా పరిగెత్తింది గేటు వైపు పరిగెత్తింది సరిగ్గా గేటు తీయబోతుండగా మొహానికి గోడలాగా తగిలింది తడిమి చూసింది గాజుతో చేసిన గోడలాగా ఉంది ఒక అడుగు దూరంలో గేటు లేలగా కనిపిస్తోంది కానీ అక్కడికి చేరుకోలేకపోతుంది మధ్యలో గాజు గోడ అటుపక్క ఉన్నవన్నీ లేలగా కనిపిస్తున్నాయి కానీ ఆ గోడ తనని ముందుకు వెళ్ళనివ్వడం లేదు చటుక్కున ఇంకో వైపుకు పరిగెత్తింది అక్కడ కూడా ఒక పది అడుగులు పరిగెత్తగానే మళ్ళీ అదే అడ్డం అవతల వైపు అన్నీ కనిపిస్తున్నాయి కానీ తనని అడుగు ముందుకు వెయ్యనీయకుండా మధ్యలో కూడా తను వెనక మాత్రం ఎవరో తరుముతూ వస్తున్నారు అని అనిపించింది ఉన్మాదిలాగా అటు ఇటు పరిగెత్తింది ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి అటు పక్కవన్నీ కనిపిస్తున్నాయి కానీ ముందుకు అడిగేయడం సాధ్యం కావడం లేదు గాజు గది లాంటి దాంట్లో తను ఎరుక్కుపోతున్నానని ఆమెకి అనిపించింది ఎక్కడుందో తనకే తెలియనట్లుంది మెల్లిగా ఆ గోడలన్నీ ఆమెకు దగ్గరగా జరుగుతున్నాయి ఊపిరి సెలపడమే లేదు కొన్ని క్షణాలు గడిచాయో లేదో ఎగశ్వాస తన్నుకొచ్చింది ఆ గోడలు ఇంకా దగ్గరగా జరిగాయి ఆమెకి ఊపిరి ఆడడం లేదు హెల్ప్ అంటూ గట్టిగా అరిచింది కానీ గొంతులోంచి శబ్దం బయటికి రానేలేదు ఆ గాజు గోడల మధ్యలో నలిగిపోవడానికి ఇంకొక క్షణమే ఉంది తన మృత్యు సమీపించిందని అర్థమైపోయింది నిస్సహాయంగా మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది నిస్సహాయంగా ఏడవడం మొదలుపెట్టింది అంతలోనే కాళ్ళకి చల్లగా ఏదో తగలడంతో తడిమి చూసింది గడ్డ లాంటి నేల అంటే మొదట తను పడిపోయిన ప్లేస్లోనే ఉన్నానా లేక ఇక్కడ కూడా అలాగే ఉందా అని అనుకుంటూ చప్పున చేయి తీసేసి ఆ చల్లటి చేత్తో మొహం తుడుచుకుంది ఇప్పుడు హాయిగా అనిపించింది కొంచెం ఊపిరి సరిపింది ఓపిక తెచ్చుకొని పైకి లేచింది దూరంగా తోటలో లైట్లు వెలుగుతున్నాయి ఆ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండకూడదు అని అనిపించింది అంతే బలమంతా కాళ్ళలోకి తెచ్చుకుని తోటలోకి రివ్వును పరిగెత్తింది అటు ఇటు చూసుకోకుండా పరిగెడుతుండగా ఆమె మొహానికి రెండు కాళ్ళు బలంగా తగిలాయి చేత్తో తడుము చూసింది మనిషి కాళ్ళు చెట్టు మీద నుంచి గాల్లో వేళ్లాడుతూ ఉన్నాయి కాళ్ళ మీద బట్టలు లేకుండా చేతికి తగులుతోంది అది శవమా ఆలోచన రాగానే కెవ్వమంటూ గుండె పగిలేలాగా అరిచింది సంయుక్త అంటూ ఎదురుగా పిలుపు వినబడంతో మారు ఆలోచన లేకుండా వెళ్ళి ఆ మనిషిని భయంతో గట్టిగా పట్టుకుంది ఆమె కళ్ళు తెరిచేసరికి మంచం మీద ఉంది కిటికీలోంచి ఎండ మొహం మీద పడుతోంది పక్కనే కుర్చీలో ఆకాష్ కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు నేను ఎక్కడున్నాను అంటూ చుట్టూ చూసింది ఆకాష్ పుస్తకం మోసి ఆమె పక్కనే కూర్చుంటూ కంగారు పడుకు ఇంట్లోనే ఉన్నావు అన్నాడు ఆమె ఏదో గుర్తొచ్చినట్టుగా బాబీ బాబీ ఏడి అని అడిగింది ఆందోళనగా బాగానే ఉన్నాళ్లే ఏడి ఎక్కడున్నాడు వాడు నిక్షేపంలా ఉన్నాడు మన బ్యాచ్ కపర్తి పగడాల చెరువు స్టేషన్కి ఇన్స్పెక్టర్ అయ్యాడని చెప్పావుటగా వాడిని కలవడానికి వెళ్ళాడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను మీరిద్దరు మహాధైర్యవంతుల తల్లో నేను ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున మూడున్నర అయింది నేను గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉండగానే ఎవరా అని కేక ఎవరాని చూసానా నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి భయంతో నన్ను గట్టిగా పట్టేసుకున్నావు కళ్ళు తిరిగి పడిపోయావు నేనే ఎత్తుకు వచ్చి నిన్ను ఇక్కడ పడుకోబెట్టా ఆమె సిగ్గుతో తలవంచుకుంది ఇంతకీ అంత చావుకేక ఎందుకు పెట్టావు అని అడిగాడు ఆమె ఒక్క క్షణం ఆగి గుర్తు చేసుకుంటూ తోటలో అడ్డంగా పరిగెడుతుంటే ఎవరువో కాళ్ళు తగిలే ఆకాశ చెట్టు మీద నుంచి కిందకి వేళ్లాడుతున్నాయి నేను తడిమి చూసాను కూడా సందేహం లేదు మనిషి కాళ్లే శమం అనుకుంటా కావాలంటే చూద్దాం పదా అంది చూడక్కర్లేదు నువ్వు చెప్పింది నిజమే మనిషి కాళ్లే అవి అనుమానం లేదు శవానివా ఆమె అనుమానంగా అడిగింది కాదు బ్రతికున్న చచ్చిన అడివి అంటే బాబిగా అడివి నిన్ను గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టాక వాడి కోసం ఇల్లంతా వెతికాను వాడెక్కడా కనిపించలేదు కొంపతీసి రాత్రి నువ్వు ఒక్కదా అనివే పడుకున్నావేమో అని అనుకుని చూస్తే వాడి చెప్పులు హాల్లోనే ఉన్నాయి వాడు ఏమైపోయాడు అబ్బా అని అనుకుంటూ తెల్లవారక తోటంతా వెతికాను తీరా చూస్తే ఏమైంది ఆ విధవి ఏం చేశాడు అనుకున్నావు ఎలుగు పంట్లు చెట్టు కొమ్మ మీద ఓవైపు కాళ్ళు మరోవైపు చేతులు వేళ్లాడేసుకొని పడుకుంటాయే అచ్చం అలాగే చెట్టెక్కి కాళ్ళు చేతులు వేళ్లాడేసి గుర్రు కొట్టి పడుకున్నాడు ఎంత లేపినా లేవడే మొక్కలకి నీళ్లు పోసే ట్యూబ్తో ఫుల్ ఫోర్స్లో నీళ్లు మొహాన్ని కొడితే మంచు కురుస్తోందా అంటూ కళ్ళు నిలుపుకొని తాపిగా లేచాడు ఆమె నవ్వుతూ అక్కడికి ఎలా వెళ్ళాడట వాడికి నిద్రలో నడిచే అలవాటు ఉందట నిజమా నాకు తెలియదే అక్కడ మళ్ళీ ఇంకోటి పిస్టు ఎక్కడైనా కొత్త ప్లేస్కు మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడే నిద్రల్లో నడుస్తాడట తలుపులు తీసుకుని నడుచుకుంటూ పోయి వాటంగా ఏది దొరికితే దాని మీద ఎక్కి పడుకుంటాడట అన్నాడు ఆకాష్ ఆమె పక్కపక్క నవ్వింది తెరలు తెరలుగా నవ్వుతూనే ఉంది ఏమైంది ఆమె నవ్వుతూనే ఏం లేదు రేపు వీడికి పెళ్ళై శోభనానికి మొట్టమొదటిసారిగా అత్తారింటికి వెళ్ళినప్పుడు ఆకాష్ కూడా ఆమె నవ్వుతో శృతి కలిపాడు కాసేపు నవ్వుకున్నాక ఇంతకీ మేడం గారి సంగతి చెప్పలేదు ఎందుకు భయపడ్డావు నేను వచ్చేసరికి నీ ఒళ్ళు కాలిపోతా తెలుసా ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాను ఎందుకంత భయపడ్డావు అని అడిగాడు ఆమె ఏదో చెప్పబోతూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టుగా పైకి లేచి మేడమెట్లు దిగి గబగబా కింద హాల్లోకి పరిగెత్తింది పరుగులాంటి నడకతో ఈశాన్యం మూలకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని కింద తడిమి చూసింది అక్కడ నేల మామూలుగానే ఉంది తన చుట్టుపక్కలంతా తడిమి చూస్తుండగా ఆకాష్ మేడపైన కారిడార్లో నిలబడి నవ్వుతూ రాత్రి అక్కడ చల్లగా అనిపించిందా అని అడిగాడు ఆమె పైకి లేస్తూ అవును నీకెలా తెలుసు అంది అమ్మయ్య అయితే నా అనుభవాలే భ్రమ కాదనమాట అంటూ ఒక్క క్షణం ఆలోచించి ఎవరైనా అమ్మాయి తెల్ల చీర కట్టుకుని అక్కడ కూర్చుని ఏడుస్తూ కనిపించిందా అని అడిగాడు అదేమి లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఇంట్లో ఏదో జరుగుతోంది సంథింగ్ అన్ నాచురల్ అంది అతడు ఇంకేదో చెప్పబోతూ ఉండగా ఉండు తల బద్దలైపోతుంది బ్రష్ చేసుకుని కాఫీ తీసుకొస్తాను అంటూ వెళ్ళి పది నిమిషాల్లో చేతిలో ట్రేతో రెండు కప్పులతో ప్రత్యక్షమైంది పద అలా లాన్లో కూర్చొని తాగుతామంటూ బయటకు నడిచింది ఇద్దరు ఇంటి ముందున్న తోటలోకి వెళ్ళారు ఆకాశు మర్రి మాను గట్టు మీద కూర్చున్నాడు సంయుక్త అతడు ఎదురుగా కుర్చీలో కూర్చుంది రెండు సిప్పులు అయ్యాక ఇంతకీ నిన్న నన్ను వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది అప్పుడు జరిగిందంతా పూస వచ్చినట్టు చెప్పాడు ఆఖార్లు విచారంగా చూస్తూ తను ఈ మర్రి చెట్టుకే ఉరిపోసుకొని చనిపోయిందట తెలుసా అన్నాడు ఆ మర్రి చెట్టును ఆప్యాయంగా తాగుతూ అతడు మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నాడని గమనించిన సంయుక్త అతన్ని డైవర్ట్ చేయడం కోసం టాపిక్ మారుస్తూ కాఫీ చల్లారిపోతోంది తాగి అంది అతడు రెండు గుక్కల్లో తాగేసి ఆ కప్పుని గట్టు మీద పెడుతూ ఎందుకో గాని ప్రమీలది ఆత్మహత్య కాదు హత్య అనిపిస్తోంది నా సిక్స్త్ సెన్స్కి అని అన్నాడు అలా ఎందుకు అనుకుంటున్నావు ఏం లేదు ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకున్నది అయితే రాత్రి ఇంటికి తిరిగి వస్తా తలుపు తీసి ఉంచమని ఎందుకంటుంది అందులోనూ ఆ రోజు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆత్మహత్యతో శిక్షించుకోవడానికి ప్రేమించడం ఏమీ నేరం కాదుగా అని కూడా అంది నాతో అలా చెప్పి వెళ్ళింది అంతలోనే అంతగా మనసు మార్చేసుకుంటుందా అని అన్నాడు సంయుక్త మాట్లాడలేదు అతనే మళ్ళీ అన్నాడు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ ఇంట్లో దిగిన తర్వాత రెండు రాత్రులు వరుసగా అమ్మని ఈ కళ్ళతోనే చూసా సంయుక్త అది మాత్రం భ్రమ కాదు పచ్చి నిజం నమ్మకంగా చెప్పగలను ఇప్పటికీ అదే నాకు కొరుకుడు పడడం లేదు అదొక్కటే కాదు నేను ప్యారిస్లో బయలుదేరిన దగ్గర నుంచి అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి అంటూ ఎయిర్పోర్ట్లో ముసలతను కనిపించడం ఇక్కడికొచ్చాక అతనే మళ్ళీ ఆకర్షణల్లో కనిపించడం రాత్రిళ్ళు గజ్జల శబ్దాలు ఏడుస్తూ అమ్మాయి కనిపించడం అక్కడ నేల చల్లగా మారిపోవడం అన్నీ పూసగొచ్చినట్టు ఆమెకి వివరించాడు ఆమె కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది ఒక్కొక్క విషయాన్నే చర్చిద్దాం ముందు ఆ ఎయిర్పోర్ట్లో కనిపించిన ముసలితని గురించి అతన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా గుర్తు తెచ్చుకో అంది సంయుక్త ఖచ్చితంగా చూడలేదు ముందు నేను కూడా అదేదో భ్రమ అనుకున్నా కానీ అతను పమ్మి అక్కి అని పేర్లు వాడడమే విచిత్రంగా అనిపించింది ఆ పేర్లేంటి అవి ప్రమీల నేను ఒకళ్ళకొకళ్ళం పెట్టుకున్న ముద్దు పేర్లు మేమిద్దరం ఉన్నప్పుడు ఎప్పుడు అలాగే పిలుచుకునేవాళ్ళం ఆ పేర్లు మా ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియవు అవి అతడికి తెలియడమే ఆశ్చర్యం అలాగే ఎయిర్పోర్ట్లో అతడి తల పగిలివి ఉండడం నేను చూశాను ఇక్కడికి వచ్చాక అసలు మనిషిని చూస్తే సరిగ్గా అక్కడ అలాగే ఉన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ముందు రోజు రాత్రి ఈ చెట్టు కూలిపోయి దీని కింద పడి అలా అయిందని చెప్పారు ఇదంతా ఏదో మిస్ట్రీలా లేదు ఆమె ఒక్క క్షణం ఆలోచించి ప్రమేళ్ల తాలూకు విషయం ఏదో నీకు చెప్పాలని అతడు ఆరాటపడ్డాడుగా అది ఏ విషయం అయి ఉంటుంది ఆ ముసలతను ప్రమేయలకు తెలుసా ఏమో నో మనం కనిపెడదాం ట్రై చేస్తే తెలుసుకోవచ్చేమో పోనీ ఆ సంగతి వదిలి రోజు మన కళ్ళ ఎదుటే జరుగుతున్న ఆ కోల్డ్ స్పాట్ ఏంటి ఐ మీన్ ఈశాన్య మూల ఆ చల్ల ప్రదేశం రాత్రిళ్ళు అక్కడ ఎందుకు అలా చల్లగా అయిపోతుంది పొద్దున్నే ఏమీ ఉండదు మన ఇంట్లో జరుగుతున్నది మనకే అర్థం కాకుండా ఉందే అన్నాడు అలాగు అన్నీ ఓసారే చెప్పాయకు అంటూ ఆమె గబగబా ఇంట్లోకి వెళ్ళి రెండు నిమిషాలు పెన్ను కాగితం పుచ్చుకొని వచ్చింది మనకి అంతు చిక్కనివి అన్నీ ఇప్పుడు ఒక లిస్టు రాద్దాం ఆ ప్రదేశం ఎందుకు చల్లగా అయిపోతుంది రెండు నీకు రాత్రి కనిపించింది ప్రమేలేనా అయితే అది ఎలా సాధ్యం మూడు ఆ ముసలి అతను ఎవరు అతనికి ప్రమీలకి సంబంధం ఏంటి అతను నీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటూ ఒక్క క్షణం ఆగింది ఈలోపు ఆకాష్ అందుకుంటూ నాలుగవది అతి ముఖ్యమైనది ప్రమేలది హత్య ఆత్మహత్య హత్య అయితే ఎవరు చేసుంటారు ఎందుకు అంటూ కళ్ళు మూసుకున్నాడు ఆమె మెచ్చుకోలుగా చూసింది గర్డ్ ఇప్పుడు ఈ పనులన్నీ మనం పంచుకుందాం ఒకటి రెండు పాయింట్లకి ఏదో సంబంధం ఉందని నా అనుమానం అందుకని అవి రెండు ఒకటే అనుకుందాం ఆ రెండు ఇంట్లో కనిపెట్టాలి ఆ సంగతి నేను చూసుకుంటాను ఎలా ఏముంది నా రీసెర్చ్ ఎలాగూ ఆ సబ్జెక్ట్ మీదే కదా ఇన్నాళ్ళు పుస్తకంలో థియరీ చదవడమే తప్ప ఇలా కేస్ స్టడీ చేసే అవకాశమే దొరకలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికినట్టే నేను కొన్నాళ్ళు ఇక్కడే ఈ బంగ్లాలో మకాం పెట్టి ఈ మర్మం ఏమిటో కనుక్కుంటా ఈ పని రాత్రిళ్ళు చేసేది కాబట్టి ఉదయం నేను ఖాళీయేగా ఆ మూడవది అంటే ఆ ముసలతని విషయం కూడా నేను చూసుకుంటా అతని గురించి ఆరా తీసి కూపీలాగే సంగతి నాకు వదిలే అన్నీ నువ్వే చేసేస్తాయి ఇంకా నాకు మిగిలింది ఏమిటి అన్నాడు ఆకాష్ చిన్న బుచ్చుకుంటున్నట్టు చాలే అన్నిటికన్నా కష్టమైంది ఆ నాలుగోది ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తాలూకు వివరాలు ఇప్పుడు దొరకడం అంత తేలిక కాదు కదా నువ్వు చేయబోయేది ఆ ఒక్క పనే పది పనుల పెట్టు ఎలా చేస్తావో ఏమిటో నీకే తెలియాలి అని అంది ఆకాశు కాసేపు ఆలోచించి ఆఖరికి అన్నాడు ఒక విషయం గమనించావా సంయుక్త ప్రమీల మరణము వల్లభాచార్యుల వారి మరణము ఒకే రకంగా ఉన్నాయి ఇద్దరు ఒకే ప్లేస్లో ఒకేలాగా ఉరిపోసుకున్నారు ఇద్దరు మాది ఆత్మహత్య అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయారు ఈ రెండు మరణాల్లోనూ ఏదో కామన్ పాయింట్ లేదు అన్నాడు ఎస్ బ్రిలియంట్ పాయింట్ అందే సంయుక్త ఎంతో ఉత్సాహంగా పన్నెండేళ్ల క్రితం చనిపోయిన ప్రమీల వివరాలు బయటకి లాగడం కష్టమేమో కానీ రెండు రోజుల క్రితం చనిపోయిన ఆచార్యులు గారి వివరాలు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు కదా అందుకని నా పరిశోధన అక్కడి నుంచి మొదలు పెడతా అన్నాడు ఆకాష్ గడ్ ఎంతకీ చెప్పడం మర్చిపోయా పోలీస్ స్టేషన్లో నిన్ను వచ్చి కలవమని రాత్రి కబురు పెట్టారు ఎలాగో అక్కడ ఇన్స్పెక్టర్ మన కప్పర్దియే కనుక వాణ్ణి కూడా ఉంటుంది నీకు ఉపయోగపడే విషయం ఏదైనా దొరుకుతాయేమో ఉంది అక్కడికి వెళ్ళు అని తొందర పెట్టింది సంయుక్త సూపర్ అయితే ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు మనం మన పనుల్లో దిగిపోదాం అన్నాడు ఆకాష్ పైకి లేస్తూ ఇంకో విషయం బంగ్లాకి డూప్లికేట్ తాళం ఉంటాయి ఇవ్వు మన ఇద్దరం ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా ఇబ్బంది ఉండదు అలాగే సెల్ ఫోన్లో తరచూ టచ్లో ఉందాం అంది సంయుక్త అతడు గేటు దాటబోతూ ఒక్క క్షణం అక్కడే నిలబడి మళ్ళీ వెనక్కి వస్తూ సంయుక్త ఇదంతా నా పని కాబట్టి నేను కష్టపడ్డానంటే అర్థం ఉంది ఏ సంబంధం లేని నిన్ను ఇంతలా కష్టపెట్టడం నాకు గిల్టీగా ఉంది అన్నాడు మొహమాటంగా ఏ సంబంధం లేదని నువ్వు అనుకుంటున్నావు నేను అలా అనుకోవడం లేదు అంది ఆమె ఆకాష్ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టే సమయానికి బాబీ అక్కడే ఉన్నాడు ఇన్స్పెక్టర్లతో కబుల్ చెప్తున్నాడు ఆకాష్ని చూడగానే ఇన్స్పెక్టర్ కుర్చీలోంచి లేచి గట్టిగా హత్తుకున్నాడు రే ఆకాష్ బాగున్నావేంట్రా ఎన్నేళ్లయిందిరా మనం కలిసి పెట్టకుండా ఎక్కడికి పోయావరా అని అడిగాడు కపర్తి నువ్వు ఎలా ఉన్నావురా అని అడిగాడు ఆకాష్ ఎంతో ఆప్యాయంగా వల్లభాచారులు చనిపోయినప్పుడు బంగ్లాకి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ అది చూసి గతుక్కుమన్నాడు ఆ రోజు తను ఆకాశతో ఏమైనా మర్యాదగా ప్రవర్తించానా అని ఆలోచనలో పడ్డాడు కపర్ది ముగ్గురికి డ్రింకులు తెప్పించి కూర్చున్నాడు ఇంత మంచి పొజిషన్లో నిన్న చూడడం ఆనందంగా ఉందిరా కపర్ది అన్నాడు ఆకాష్ మెచ్చుకోలుగా అవునరా మన కప్పగాడిని అలా చూడడం నాకు పెచ్చ హ్యాపీస్ బాబీ అరుస్తున్నట్టే అన్నాడు ఆకాష్ కోపంగా చూస్తూ ఒరే బాబీ కప్పగిప్పాయి ఎంట్రా ఎంచక కపర్ది అని పిలవలేవు శివుడి పేరు అందులోనూ వాడు ఈ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడాను అంతే మాత్రం నాకెప్పుడు కప్పగాడే వాణ్ణి అలాగే పిలుస్తాను వుద్దు నుండి పిలుస్తున్నా వాడేమీ అనట్లేదు చూసావా కపర్ది గుర్రుగా చూస్తూ ఏమీ అనట్లేదని లోకో తీసుకుంటున్నామేమో ఏ బ్రోతల్ కేసులోనూ ఇరకబెట్టి స్తాను జాగ్రత్త అన్నాడు పోన్లేరా లోపలేసేసావు గానీ బ్రోతల్ కేసు అన్నవు చూడు ఆ పదం ఈ అస్కలిత బ్రహ్మచారి నర నరాల్ని జివ్వు అనిపించిందిరా అన్నాడు బావి తన్మయత్వంతో ఆకాశు తల పట్టుకుంటూ వీడు మారడరా బ్రోతల్ కేసు బదులు ఏదైనా ఎన్కౌంటర్ కేసే బెటర్ పేడా పోతుంది అన్నాడు ఇంతకీ అడగడం మర్చిపోయా పెళ్ళైందా పిల్లలు ఎంతమంది అని అడిగాడు కపర్తిని అయిందిరా ఇద్దరు పిల్లలు మా ఆవిడేమో భువనేశ్వర్లో పనిచేస్తుంది నేను ఒక్కడనే ట్రాన్స్ఫర్ మీద ఇంతకే నీ సంగతి ఏమిటి అడిగాడు కపర్తి మేమిద్దరం పెళ్లిళ్ళు చేసుకోలేదు అన్నాడు బాపిగాడు సీరియస్గా కపర్తి వాడి నెత్తి మీద ఒకటిచ్చి ఆకాష్ చేసుకోలేదు అంతవరకు కరెక్టే కానీ నీకేసి అది కాదు నీకు చేసుకుందామనే ఎవ్వరూ పిల్లని ఇచ్చి ఉండరు కరెక్టేనా నీకెలా తెలుసురా అంటూ బాబీ అమాయకంగా అడిగాడు నీకు తప్ప నిన్ను చూసిన వాళ్ళందరికీ ఇట్టే తెలిసిపోతుందిరా ఆ విషయం అన్నాడు కపర్తి ముగ్గురు కాసేపు నవ్వుకున్నారు అంతలో కపర్తి లేచెళ్ళి ఒక ఫైల్ తీసుకొచ్చాడు వల్లభాచార్యుల గారి కేసు అది వచ్చే ఎపిసోడ్లో వల్లభాచార్యుల గారి కేసుకి ప్రమేళ్ళ హత్యకి సంబంధం ఉంటుందా అదేంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్